విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన హైదరాబాద్ లోని మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పురస్కారం లభించింది. ఈ ఏడాది పోలీస్ శాఖ నుంచి రాష్ట్రపతి పురస్కారం అందుకున్న ఒక్కగానొక్క పోలీస్ గా యాదయ్య నిలిచాడు. 2022 జూలైలో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో యాదయ్య కత్తిపోట్లకు గురయ్యాడు. స్నాచర్లను పట్టుకునే క్రమంలో తనపై దాడి జరిగినా పట్టు విడవకుండా దొంగల్ని నిలువరించాడు. 18 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి గెలిచాడు. రాష్ట్రపతి శౌర్య పురస్కారం లభించడం గర్వంగా ఉందంటున్న యాదయ్యతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. మాదాపూర్ సీసీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం లభించింది. విధి నిర్వహణలో ఆయన చూపించిన అత్యంత ధైర్య సాహసాలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసింది. కాకి దుస్తులు వేసుకున్న ఏ పోలీస్ అయినా సరే జీవితకాలంలో ఒక్కసారైనా ఈ పథకం, ఈ పురస్కారం అందుకోవాలంటూ కూడా భావిస్తూ ఉంటారు. అయితే 2022 జూలైలో చైన్ స్నాచర్లను పట్టుకునేటటువంటి క్రమంలో యాదయ్య అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. చైన్ స్నాచర్లు ఎడాతడా కత్తులతో పొడిచినప్పటికీ కూడా వారు పారిపోకుండా అత్యంత ధైర్య సాహసాలతో వారిని బంధించారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడారు. సుమారుగా 17 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతరం తిరిగి మళ్లీ ఇప్పుడు విధుల్లో జాయిన్ అయ్యారు. అయితే రాష్ట్రపతి శౌర్య పథకానికి యాదయ్య ఎంపిక అవడంపై ఆయన స్పందన ఏంటో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఈ ఏడాది డిపార్ట్మెంట్ లో ఎవరికి కూడా ఈ పథకం రాలేదు, మీకు మాత్రమే వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత వ్యవస్థల్లో నాకు రావడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటారు, వేరేగా ఉంటారు. పై చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ సపోర్ట్ చేసి, మా ఆఫీసర్లు సపోర్ట్ చేయడం వల్ల నాకు రావడానికి చాలా 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 సంతోషంగా ఉంది. ఇది కేవలం రాష్ట్రపతి శౌర్య పథకం అనేది సాయుధ బలగాల్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పనిచేసే వారికి మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాంటిది మీరు శాంతి భద్రతల ఊళ్ళో ఉన్నారు, మీకు లభించడం పట్ల మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆనందం ఏంటంటే? నేను చెప్పలేనంత ఆనందం, ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ లో వస్తుంది వాళ్ళు చేస్తారు, మన ఈ సివిల్ రావడం చాలా అరుదు, రాదు. దానికి మా ఆఫీసర్లు సపోర్ట్ చేయడం, తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేయడం, సీఎం సార్ వాళ్ళు కావచ్చు, డీజీపీ సార్ కావచ్చు, మా సిపి సార్, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పై ఆఫీసర్లు సపోర్ట్ చేయడం వల్ల నాకు వచ్చిందని చాలా చాలా సంతోషపడుతున్నాను. చాలా అర్థం లేదు నా సంతోషానికి. దొంగలను పట్టుకునే క్రమంలో మీ మీద 7 సార్లు కత్తితో పొడిచారు. ఒకసారి కత్తితో పొడిచినప్పుడు చేతిలో పొడిస్తే వెన్నెముక దాకా వచ్చింది అన్నట్టుగా మేము విన్నాం. అయితే అంత నొప్పిని భరిస్తూ ఎలా మీరు పట్టుకోగలిగారు వారిని? నేను పట్టుకోవాలి వాళ్ళను అనే ధోరణిలో ఉన్నా. నేను నాకు తగులుతుంది, నాకు లేపోతుంది, నేను ఇట్లా అవుతుంది అనేది ఆలోచించకుండా నేను పట్టుకోవాలి, వాళ్ళకు అఫెండర్ కదా, తీసుకోవాలనే ఆలోచన పెట్టుకున్నాను నేను. నాకు ఏమవుతుంది, ఇట్లా బ్లడ్ పోతుంది అది చూసుకోవాలి, చూడకుండా చూసుకోవాలి నేను అనేది. దాంతో అంత సీరియస్ అని నాకు అన్ని పట్టుకున్నాక తర్వాత అప్పగించినాక తీరా చూసినాక అంత పెద్ద అయ్యింది. అక్కడ నుంచి నేను హాస్పిటల్కి పోవడము, అక్కడ మా పోయి ఆఫీసర్లు రావడము, ఇమ్మీడియట్లీ మెయిన్గా నా శిక్షత గురించి సిఫిన్ రవీంద్ర సార్ వాళ్ళు, కమిషనర్ గారు వచ్చి వాళ్ళు ఐఆర్జి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ 18 డేస్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా సపోర్ట్ చేసి చాలా మంచిగా చేసి చాలా బాగా చేశారు. 18 రోజుల పాటు మీరు హాస్పిటల్లో చికిత్స పొందారు, మల్టిపుల్ సర్జరీస్ జరిగాయని చెప్పేసి కూడా మేము విన్నాం, ఎలా భరించారు? 3 సర్జరీలు అయ్యాయి. మూడు సర్జరీలు, ఒకటి మెడపైన, ఒకటి ఏంటి వాళ్ళు ఒక సర్జరీ అయింది, ఓపెన్ సర్జరీ అయింది. ఎందుకంటే ఓపెన్ సర్జరీ కావడానికి అన్ని కత్తిపోట్లు ఉంటే లోపల ఏదన్నా ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ కావాలదే అని దానికి కట్ చేసి తీయడం వల్ల ఓపెన్ సర్జరీ అయింది. బ్యాక్ సైడ్ ఒకటి ప్లాస్టిక్ సర్జరీ అయింది, ఇక్కడ సైడ్లు తాకడం వల్ల ఏదైనట్టుంది, అక్కడ ఒక సర్జరీ, 3 సర్జరీలు అయినాయి నాకు. మొత్తానికి చావబతుల మధ్య ఉన్నారు, చివరికి 18 రోజులు మీరు మృత్యుతోనే పోరాడారు. అయితే ఆ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ ఎలా ఉండదు? అంటే అయితే క్యూర్ అయిన తర్వాత కూడా మీకు ఉద్యోగం ఎందుకు, ఇలాంటివి ఎందుకు అన్న భావన ధోరణి ఏమైనా వ్యక్తం చేశారు వాళ్ళు? నాకు అలాంటిది ఏమి రాలేదు. ఎందుకంటే నాకు అంత పబ్లిక్, నేను అయిపోయిన హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, మీడియా కావచ్చు, నేను డిపార్ట్మెంట్ కావచ్చు, నన్ను చాలామంది చాలా సపోర్ట్ చేశారు. నాకు ఆ సపోర్టింగ్ నన్ను బ్రతికించడం జరిగింది అనుకుంటాను నేను. ఎందుకంటే అంత దానిలోకి వచ్చినాక వాళ్ళు కూడా ఏమనలేకపోయారు, ఇంత ఒక దానిలో చేసినాక ఇంత ఉంటుందా అనే దానిలో కూడా ఎవరు నాకైతే ఏమి చెప్పలేరు వాళ్ళు. 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆయన తిరిగి విధుల్లో చేరారు. తోటి సిబ్బంది నుంచి ఆ తర్వాత పై స్థాయి ఉన్నతాధికారుల నుంచి కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజుతో కలిసి శశి ఏబెన్.